నగరపాలక సంస్థ అధికారులు యూజీడీ పనుల నిమిత్తం తవ్విన రోడ్లు మరమ్మతులు నిర్వహించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. యూజీడీ పనులు పూర్తయి 3 సంవత్సరాలు గడిచినా రోడ్లకు మాత్రం మోక్షం కలగటం లేదు. అకాల వర్షాల కారణంగా రోడ్లపై గుంతల కారణంగా వర్షం నీరు నిలిచిపోతుందని స్థానికులు వాపోతున్నారు. విద్యాధరపురం అండమాను బ్రహ్మయ్య వీధిలో యూజీడీ పనుల నిమిత్తం 3 సంవత్సరాల క్రితం రోడ్డును త్రవ్వేశారు. పనులు ముగిసిన అనంతరం కాంట్రాక్టరు గోతులను సరిగా పూడ్చకపోవటంతో రోడ్డంతా గుంటలమయంగా మారింది. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు పలుసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం కావటంతో ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియక వాహన చోదకులు పిల్లలు వృద్ధులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను రచ్చబండ ప్రజాపథాల ద్వారా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు కలుగు చేసుకుని వెంటనే కొత్త రోడ్లు వేయాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు దాదాపుగా ఈ సంవత్సరం అయిందండి ఈ రోడ్డు, ఇది పగలగొట్టి ఇంతవరకు దీన్ని పట్టించుకున్నా ఎప్పుడు అడిగినా అది రేపు జనవరికి అయిపోద్ది, రేపు మార్చికి అయిపోద్ది, రేపు ఏప్రిల్కి అయిపోద్ది అంటమే తప్ప దీన్ని పట్టించుకున్నట్టుగా ఏమీ అనిపించట్లేదు. చిన్న పిల్ల ముసలా ముదక అనేది కాకుండా ఎవరు ఇప్పుడు వెహికల్ వాళ్ళే కాదు నడిచి నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి అయిపోయింది. ప్రాంతంలో చాలా రోడ్లు బాగానే ఉన్నాయి ఇది ఒక్కటి తప్ప. మరి దీనికి ఎందుకునో ఎప్పుడుదో భాగ్యం కలుగుద్దో ఏమిటో ఎదురు చూస్తున్నాం జనం అంతా. అది ఇంతవరకు దీని ఎప్పుడు ఎన్నేళ్ళు అయింది, సంవత్సరం దాటిపోయినా కానీ దీన్ని ఇంకా లేదు. మున్సిపల్ వాళ్ళు వస్తున్నారో లేదో తెలియదు కానీ స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు మనుషులు వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఆగిపోవడం కింద పడిపోవడం. మొన్న ఈ మధ్య రీసెంట్గా 1 మంత్ బ్యాక్ కూడా ఒక బైక్ కింద పడిపోయింది, 2 ముగ్గురు 4 మనుషులు వచ్చి పైకి లేపారు. అయినా అని ఈ డ్రైన్ కాలువలు దీంట్లోకి వచ్చేసి మున్సిపల్ కాలువలో వాటర్ కూడా కలిసిపోయి ఆ వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ ఏరియా మొత్తానికి. ఈ ఏరియా మొత్తంలో కల్లా ఈ సందు ఒకటే ప్రాబ్లం, మిగతా అంతా అటు సైడ్ ఇటు సైడ్ అంతా బాగానే ఉన్నాయి. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఏదైనా చేస్తే ఈ రోడ్డు కొంచెం బాగుపడిద్దని మేము చెప్తాం. సాక్షి దినపత్రిక అవినీతి విచారణకు మినహాయింపు కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. అయితే పత్రిక మూసివేయించాలనుకోవటం, ఉద్యోగుల ఉపాధి కోల్పోయేలా చేయటం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని భావిస్తున్నామన్నారు. రాజకీయ కక్షతో వ్యాపార ప్రకటనలు నిలిపివేయడాన్ని రాఘవులు తప్పుపట్టారు. వ్యాపార ప్రకటనలు ఆపేయడం అని చెప్పేసి అది పత్రికా స్వేచ్ఛను హరించడం తప్ప ఇంకొకటి కాదు. చాలా చర్చ గతంలో ఈనాడు గతంలో వాటన్నిటికీ కూడా సాక్షికి మాత్రమే ఇచ్చి మిగతా వాటి అన్నిటికీ ఇవ్వకపోవడం అనేది పత్రికా స్వేచ్ఛకి చాలా అన్యాయం అని చెప్తాం. ఆ రోజు ఏ సూత్రం అయితే వర్తించిందో ఈరోజు దీనికి కూడా అదే సూత్రం వర్తించాలి. కొన్ని పార్టీలు మాట్లాడుతున్నారు ఆ రోజు అట్లా చేశారు, మీరు దానికి ప్రతిఫలంగా ఎట్లా చేస్తున్నామని చెప్పంటే ఆ రోజు తప్పుని మళ్ళీ ఇదే రోజు చేస్తే సమర్థించడం అనేది న్యాయం కాదు. ఆ రోజు సూత్రం ఈరోజు సూత్రం ఒకటిగానే ఉండాలి. ఆ రోజు ఇతర పత్రికల్ని రాజకీయ కక్షతో రాజశేఖర రెడ్డి హయాంలో వేధిస్తే అది పత్రికా స్వేచ్ఛకి ఎంత నష్టమో ఈరోజు ఇంకో రాజకీయ కక్షతోటో లేకపోతే అవినీతి పేరుతోటో వ్యాపార ప్రకటనలు వేసి దాన్ని నష్టపెట్టాలని చెప్పి చెప్పడం కూడా అదే కక్ష సాధింపు జరిగింది. అందుకని పత్రికా స్వేచ్ఛ అనేది అందరికీ ఒకే రకమైన న్యాయం ఇచ్చేదే పత్రికా స్వేచ్ఛ. కాబట్టి పత్రికా స్వేచ్ఛ ఈ అడ్వర్టైజ్మెంట్స్ని వీటన్నిటి నిలిపేయడంలో ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. విద్యా సంస్థల భవనాలపైన సమీపాన ఏర్పాటవుతున్న సెల్ టవర్ల వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆటోనగర్ టెర్మినల్స్ నుంచి పెనమలూరు వరకు ఇచ్చడిముచ్చడిగా విద్యా సంస్థలకు అతి చేరువనే సెల్ టవర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు రేడియేషన్కు గురవుతున్నారనే వాదన వినిపిస్తోంది. రద్దీగా ఉండే సెంటర్ అయితే చాలు, అన్ని రకాల వ్యాపారాల్ని పెంచుకునేందుకు పోటీ పడుతుంటారు. రద్దీ సెంటర్లలోని బహుళ అంతస్తుల భవనాలలో విద్యార్థులకు అందుబాటులో కళాశాలల నిర్వహణ పెరుగుతుండగా ఆ భవనాలపై సెల్ టవర్ల నిర్మాణం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో విద్యార్థులపై రేడియేషన్ ప్రభావం అధికమవుతోంది. విద్యాసంస్థలే సెల్ టవర్లకు నిలయాలు. పెనమలూరు మండలంలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న విద్యాసంస్థలు సెల్ టవర్లకు నిలయాలుగా నిలుస్తున్నాయి. చెక్పోస్టు సెంటర్ నుండి గోశాల సెంటర్ వరకు టవర్లు దర్శనమిస్తున్నాయి. చెక్పోస్టు సెంటర్లో బ్యాంకు పాఠశాలల ఆవరణలో సెల్ టవర్లు ఉన్నాయి. అశోక్ నగర్లోని నర్సు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్పై కామయ్య తోపులో విద్యాసంస్థలు బ్యాంకులు కాంప్లెక్స్లు ఉన్న ప్రదేశంలో సెల్ టవర్లు ఏర్పాటు చేశారు. రేడియేషన్ పట్ల సామాజికవేత్తలు ఆరోగ్య నిపుణుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సెల్ ఫోన్ నుండి వెలువడే రేడియేషన్తో ప్రమాదం ఉండదని, వేల ఫోన్లను నియంత్రించే సెల్ టవర్ల నుండి విడుదలయ్యే రేడియేషన్ ప్రమాదం పెద్ద స్థాయిలో ఉంటుందని అంటున్నారు.
గవర్నర్ పేట ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ కు చెందిన డిపో అధ్యక్షుడు ఎస్ఎస్ నారాయణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. డిపో ఎదుట వారు ధర్నా నిర్వహించారు. గవర్నరుపేట ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ఎస్ నారాయణ అక్రమ సస్పెన్షన్ను నిరసిస్తూ డిపో వద్ద నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ డిపో వద్ద భోజన విరామ సమయంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న కార్మికులు మాట్లాడుతూ డిపో మేనేజర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. ఎన్ఎంయు కార్మికులకు తమకు మధ్య వివక్ష ప్రదర్శిస్తున్నారని వారు పేర్కొన్నారు. తమ డిపో అధ్యక్షుడు ఎస్ఎస్ నారాయణ అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. అక్కడ ఓడి చేస్తా ఉంటాడు, మరి ఆ చార్ట్ వేయాల్సింది టీఏ త్రీలు. టీఏ త్రీ వేయకుండా ఆ చార్ట్ అతను చాలా చేపించడం చాలా సార్లు అడిగాం. ఇంకొక దారుణ విషయం ఏంటంటే అతను చార్ట్ వేయడానికి లేదు అంటే డిపో మేనేజర్ గారు అతను చార్ట్లో సంతకం అతను రైటింగ్ ఉందా అంటే రైటింగ్ ఉందని అడిగితే ఆ రోజు నుంచి అతన్ని పక్కన కూర్చోబెట్టి అతను సలహా ఇస్తుంటే వీళ్ళు రైటింగ్తో వేస్తున్నారు అక్కడ డీటెయిల్ అంటే అతను పక్కన కూర్చోబెట్టి డ్యూటీ వేస్తున్నారు. ఆ విధానం కూడా కరెక్ట్ కాదు. అతను 55 వయసులో రాత్రి 11:40కి దిగే డ్యూటీలు వా ఇద్దరు మహిళల్ని చాలా హింసిస్తున్నారు. ఆ విధానం వాళ్ళిద్దరిని కూడా తక్షణమే మామూలు డ్యూటీలకు తీసుకురామని ఆరామ్ గారి దగ్గరికి వెళ్ళిన ఆరామ్ గారు కూడా చెప్పారు. కానీ వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకురాకుండా అదే డ్యూటీలు వేసి చిత్రహింసలు చేస్తున్నారు. ఆ మహిళలు రోజు ఏడవటమే. కార్మికులు విశేష సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో